హలో ఫ్రెండ్స్ షేచాట్ యాప్లో కొన్ని మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా పైన సో అవి మనం చూడండి అటు సైడ్ జరుపుకున్నాగా నవి ఇపోవు అనమాట కొన్ని నోటిఫికేషన్లు సో అలాంటి నోటిఫికేషన్ కూడా మనం ఎలా రిమూవ్ చేయాలి సో ఇలాంటి నోటిఫికేషన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది వీళ్ళు కంప్లీట్గా చెప్తాను సో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ సో దీనికి చూడండి సైడ్ జరిపితే వెళ్ళవు మనం ఏదన్నా ఒకటి ఇలా సైడ్ జరిపితే వెళ్ళిపోతూ ఉంటాయి కదా నోటిఫికేషన్స్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళిపోవన్నమాట చూడండి సో దీన్ని కూడా మనం ఎలా రిమూవ్ చేయాలనేది వీళ్ళు చెప్తాను సో ముందుగా మీరైతే కనుక మీ యొక్క షే యాప్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం షేర్ చేయట యాప్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మనకు పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మన ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఫస్ట్ అయితే కనుక సో ఇక్కడ నేను నా యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ చేస్తాను మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత పైన టాప్లో మనకు గేర్ ఐకాన్ ఉంటుంది చూడండి సెట్టింగ్స్ అనమాట గేర్ ఐకాన్ సో ఆ గేర్ ఐకాన్ మీద మీరు ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి మనకైతే నోటిఫికేషన్స్ అయితే ఉంది కదా సో ఇప్పుడు నేను చూడండి దాన్ని రిమూవ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు పైన నోటిఫికేషన్లో కూడా ఈ సైడ్ జరిపితే గేర్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆఫ్ చేసినా కానీ డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది చూడండి సో ఇక్కడ డన్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే పర్మనెంట్గా బ్లాక్ అయ్యింది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీరు షేర్ చాట్లో మళ్ళీ కావాలనుకుని ఎనబుల్ చేసినా కానీ ఇక్కడ ఆఫ్ చేస్తే కనుక మీకు మళ్ళీ రాదనమాట సో చూడండి ఇక్కడ సో మీకు ఒకవేళ పర్మనెంట్గా వద్దు మామూలుగానే కావాలనుకుంటే కనుక సో అక్కడ ఆఫ్ చేయకండి అక్కడ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా షేర్ చాట్లో నోటిఫికేషన్లోకి వెళ్ళండి నోటిఫికేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి మనకు ట్రెండ్ అవుతున్న నోటిఫికేషన్ ఉందిగా సో ఇక్కడ ఆఫ్ చేసుకోండి ఇక్కడ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి ఇక్కడ ఆన్లో ఉంటేనేమో వస్తాయి ఆఫ్లో ఉంటేనేమో రావనమాట సో ఒకవేళ మీరు అక్కడ ఇక్కడ బ్లాక్ చేశారు నేను నిందా చూపించాను కదా సో అక్కడ బ్లాక్ చేస్తే కనుక ఇక్కడ మనకు సెట్టింగ్స్లో ట్రెండ్ అవుతున్న నోటిఫికేషన్లు మీరు ఆన్లో ఉన్నా కానీ ఆన్ చేసుకున్నా కానీ మీకైతే కనుక నోటిఫికేషన్లు అయితే రావు కానీ చూడండి ఒకసారి మనం అయితే ఆన్ అన్నీ కూడా ఆఫ్ చేశాం కదా ఒకసారి మీకు చూడండి నోటిఫికేషన్ అయితే ఏం లేవు కదా సో ఇప్పుడు ఒకవేళ మీరు కావాలనుకున్నా కానీ ఇక్కడ ఆన్ చేశారనుకోండి ఆన్ చేసినా కానీ మీకైతే కనుక మళ్ళీ నోటిఫికేషన్లు అయితే రావన్నమాట సో ఇక్కడ మనం పర్మనెంట్గా బ్లాక్ చేసాం ఒకవేళ మీకు పర్మనెంట్గా వద్దు అనుకుంటే కనుక మీరు అక్కడ బ్లాక్ చేయకుండా డైరెక్ట్గా ఈ చేట్ యాప్లో సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లో డైరెక్ట్గా ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఎనబుల్ చేసుకోవచ్చు సో పైన ఏంటంటే పర్మనెంట్గా బ్లాక్ అయిపోతుంది సో మీరు ఇక్కడ ఎనబుల్ చేసినా కానీ మిమ్మల్ని మీకు నోటిఫికేషన్ రాదు ఒకవేళ మీరు పర్మనెంట్గా బ్లాక్ చేశారు మళ్ళీ కావాలనుకుంటే కనుక షేర్ యాప్ని ఇలా హోల్డ్ చేసుకుని పట్టుకుంటే యాప్ ఇన్ఫో ఉంది కదా సో దాంట్లోకి వెళ్ళండి అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అని ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేస్తే ట్రెండింగ్ అని ఉంటుంది చూడండి సో ఆ ట్రెండింగ్ మీద ట్యాప్ చేయండి సో ఆ ట్రెండింగ్ మీద ఆఫ్ చేస్తే కనుక ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అనేది మనకి చూడండి బ్లాక్ చేశాను పర్మనెంట్గా సో ఇక్కడ ఎనబుల్ చేసి సో ఇక్కడ ఎనబుల్ చేయండి ఇక్కడ ఎనబుల్ చేసిన తర్వాత షేర్ చైట్ అనేది యాప్ అనేది ఓపెన్ చేయండి సో ఇది ఓన్లీ పర్మనెంట్గా బ్లాక్ చేశారు చూసారా ఫస్ట్ వాళ్ళకి మాత్రం ఈ ప్రాసెస్ అని అంటూ లేదనుకుంటే మీరు డైరెక్ట్గా సెటింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి నోటిఫికేషన్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ సెటింగ్స్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా ట్రెండ్ అవుతున్నది ఆన్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా వస్తుంది సో అక్కడ పర్మనెంట్గా బ్లాక్ చేయకుండా ఓన్లీ టెంపరీ బ్లాక్ చేసే వాళ్ళకి సో ఈ విధంగా మీరు మళ్ళీ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కనుక జస్ట్ ఇక్కడనే ఆఫ్ చేసుకోండి సో ఇక్కడ ఆఫ్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా రాదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభూతి చేయొచ్చు ఒకవేళ పర్మనెంట్ కావాలనుకుంటే మాత్రమే ఆ నోటిఫికేషన్ సైడ్ జరుపుకొని సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకోండి సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్